హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయన క్యాన్వాయ్పై రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు స్థాయి నేత, జెడ్ ప్లస్ భద్రత ఉన్న నేతపై రాళ్ల దాడి కావాలని జరిగితే రాష్ట్ర డీజీపీ మాత్రం ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఏమి చేస్తారో చూద్దాం అని వదిలాం అంటూ చెప్పడంపై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. ఢిల్లీ స్థాయిలో చెక్ పెట్టే వ్యూహం పన్నింది. డీజీపీ వ్యాఖ్యలపై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని, పార్లమెంటులో కూడా విషయం లేవనెత్తాలని, హోంమంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో కూడా బస్సుపై దాడి అంశాన్ని ప్రస్తావించాలని ఎంపీలకు సూచన చేశారు. దాడిపై తోళ్లూరు పిఎస్లో కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఈరోజు పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని పర్యటన, బస్సుపై దాడి, డీజీపీ వ్యాఖ్యలపై చర్చ చేశారు. వర్ల రామయ్య మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో డీజీపీ సుప్రీం అయినప్పటికీ ఆయనతో పాటుగా 6 అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ జనరల్ పోలీసులు ఉన్నారని, చంద్రబాబు పర్యటనలో పోలీసు శాఖ వ్యవహరించిన తీరు సరిగ్గా ఉందో లేదో వారే సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడికి సంబంధించి సమాధానం చెప్పే అర్హతను తన దృష్టిలో డీజీపీ కోల్పోయాడని వర్ల తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి పర్యటిస్తుంటే సెక్షన్ 30 అమలు చేయకుండా నిరసనలకు ఎలా అనుమతించారో 6 అడిషనల్ డీజీపీలు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుపై దాడి చేయడానికే వైసీపీ వారికి పోలీసులు అనుమతి ఇచ్చారా అని వర్ల నిలదీశారు. డీజీపీ చర్యపై ఢిల్లీ స్థాయిలో నిలదీస్తామని, ఆయనకు పైనున్న వ్యవస్థ తలుపు తడతామని రామయ్య స్పష్టం చేశారు. రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయడానికి అమరావతి నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చులకన భావాన్ని తొలగించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు వెళ్లడం జరిగిందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు చెప్పులేయడాన్ని సమర్థిస్తూ డీజీపీ మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేయడానికి వైసీపీ వారికి అనుమతిచ్చామని చెబుతున్న డీజీపీ ప్రతిపక్ష నేత వాహనంపై చెప్పులు, రాళ్లు, కర్రలు వేయడాన్ని సమర్థిస్తున్నారా అని నిమ్మల ప్రశ్నించారు. పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీ వైసీపీ కార్యకర్తల చేతికి ఎలా వచ్చిందో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వైసీపీ వారికి మాత్రమే ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడిన వారికి కూడా ఉంటుందనే విషయాన్ని పోలీస్ బాస్ తెలుసుకోవాలన్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.